నమస్తే, జై శ్రీ వెజ్జీస్కి స్వాగతం. ఈరోజు మనం పులిహోర గోంగూర ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ఎంతో టేస్టీగా ఉండే, ఎన్ని రోజులైనా నిల్వ ఉండే పచ్చడికి కావాల్సిన పదార్థాలు. గోంగూర 1 కిలో తీసుకున్నాం. ఇక్కడ 1/2 కిలో పైన ఎండుమిరపకాయలు, కారం, చింతపండు గుజ్జు, మెంతులు, ఆవాలు, ధనియాలు ఇవి ముఖ్యంగా కావాల్సినవి. పైన పోపు కోసం సామాన్లు మనం వీడియో చూసేటప్పుడు చూద్దాము. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో 1 పెద్ద చెంచాడు ఆవాలు, అలాగే 1 పెద్ద చెంచాడు మెంతులు వేగించుకోవాలి. దీనికి నూనె అవసరం లేదు. ఉత్తిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా చిటపటమనేదాకా కూడా మనము వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు దీంట్లోనే 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర అన్నది వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు 1 చెంచాడు ఆయిల్ వేసుకుని దాంట్లో 250 గ్రాముల వరకు ఎండుమిరపకాయలని వేగించుకోవాలి. కొంచెం నూనె వేసుకోవడం వల్ల మిరపకాయలను బాగా వేగుతాయి. ఇవి కారాన్ని బట్టి మీరు ఇంకా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చూసి వేసుకోవచ్చు. మనం ఇంకా ఈ పచ్చడిలో ఎండు కారాన్ని కూడా యూజ్ చేస్తాం కాబట్టి మొత్తం కారం దీంతోనే రాదు. 1/4 కిలో వరకు మిరపకాయలను వేసి వేగించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అన్నీ మిక్సీ చేసుకోవాలి. ఈలోపు అవి చల్లారేలోపు మనము ఇదే బాండిలో కొంచెం కొంచెంగా నూనె యాడ్ చేసుకుంటూ గోంగూరని చక్కగా వేగించుకోవాలి. గోంగూర అంతా ఒలిచి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని వేగించుకోవాలి. ఈ గోంగూర వేగేదాన్ని బట్టే మనకి పచ్చడి నిల్వ ఉండడం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా పచ్చదనం లేకుండా చక్కగా అంతటినీ వేగించుకోవాలి. కలర్ మారే వరకు కింద అంటుకోకుండా జాగ్రత్తగా కదుపుతూ మొత్తం గోంగూరని అంతా కూడా వేగించి ఉంచుకోవాలి. గోంగూర అంతా వేగిన తర్వాత దీన్ని 1 పళ్ళెంలో తీసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. నూనె ముందు కనిపించకపోయినప్పటికీ పచ్చడి తర్వాత మనకి గోంగూరలోంచి నూనె అన్నది పైకి తేలడం అన్నది జరుగుతుంది. ఇదంతా కూడా కొంచెం చల్లారాలి. ఈలోపు మనము ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఒకసారి మిక్స్ చేసుకుని కచ్చాపచ్చాగా మిక్స్ అయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మెత్తడి పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి మనకి రెడీ అయిపోయింది కదా. అలాగే గోంగూరని కూడా ఒకసారి లైట్గా తిప్పాలి. మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా కొంచెంగా ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు అదే బండిలో కొంచెం నూనె వేసుకొని 2 చెంచాలు దాంట్లో చిక్కగా పిండుకున్న చింతపండు గుజ్జుని వేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జు అన్నది గోంగూర పులుపును బట్టి చూసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు అంతా మనం ఇందులోనే వేసుకోవాలి. ఎందుకంటే మనము కారం పట్టేటప్పుడు వేయలేదు కాబట్టి ఉప్పుని ఇందులోనే యాడ్ చేసుకొని ఈ పులుసు కొంచెం చిక్కబడే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కారం పొడి అన్నీ ఇందులో వేసి కలుపుకోవడమే. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మనం పట్టి పెట్టుకున్న పొడినంతా కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుని గోంగూరని కూడా ఇందులో వేసి ఇదంతా కలిసే విధంగా బాగా ఒకసారి మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలి. ఇది గాలి దూరని 1 డబ్బాలో గాజు సీసాల్లో కానీ తడి లేని సీసాల్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది నిల్వకి మనం వాడుకునే గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. మనము తినే ముందు దీంట్లో పోపు వేసుకోవాల్సి ఉంటుంది. పోపు వేసుకునేటప్పుడు మనం వేసిన ఎండుమిరపకాయల పుల్లదనానికి కారం తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఎండు కారాన్ని యాడ్ చేసుకొని నూనెని బాగా వేడి చేసుకుని దాంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకుని వేగించుకోవాలి. మన గోంగూర పచ్చడి పేరే పులిహోర గోంగూర కాబట్టి పులిహోరకి వేసిన విధంగానే పోపును కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు పైనుంచి కొంచెం ఇంగువ వేసుకుంటే ఆ వాసన మనకి పులిహోర ఫ్లేవర్ అన్నది చక్కగా తెలుస్తుంది. కొంచెం ఇంగువను కూడా వేసుకుని ఈ కారం మీద మనము వేడి నూనెను పోసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నవి పచ్చడికి అలాగే కారానికి కూడా పట్టి మనకి పులిహోర ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది. దీన్ని అంతా కలిపేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తినే పులిహోర గోంగూర రెడీ. వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఈ పోపులో వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. ఈ విధంగా ఇదంతా కలిసే విధంగా ఒకసారి
కలుపుకోవాలి. ఆ పచ్చడిని అలా ఉంచుకొని ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఇలా పోపు వేసుకోవచ్చు. పోపు వేసుకున్నా కూడా నిల్వ ఉంటుంది, కాకపోతే పప్పులు అన్నవి మెత్తబడిపోవడం జరుగుతుంది. చూసారు కదా, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం జయశ్రీ వెజ్జెస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.